యువర్ వాచింగ్ ఎస్వీ న్యూస్ ఛానల్. లేడీ వార్తలకు స్వాగతం. రంజాన్ తోఫా సరుకులను సక్రమంగా పంపిణీ చేయాలంటూ విఆర్ఓలకు సూచనలు ఇచ్చిన ఆధోని తహసీల్దార్. షాప్ నెంబర్ 5, 6 కార్డులు, షాప్ నెంబర్ 6, 3 కార్డులు, షాప్ నెంబర్ 7, 36 కార్డులు, షాప్ నెంబర్ 8, 36 కార్డులు ఉండేవాడు. చెప్పే తెల్లరేసి కార్డు ఉండేవాడు. ఏదైనా షాప్దార్ ఉంటారు, కార్డు లేనోడు ఉంటారు, వాళ్ళు రావు చెప్తారు. షాప్దార్ ఉన్న ఉంటారు, కార్డు లేనప్పుడు ఉంటారు. వాళ్ళకి వాళ్ళు రావు. వీళ్ళు మాత్రం 54 శాతంగా 2,700 ఇప్పుడు నువ్వు టౌన్లో ఉండాలి. టౌన్లో పద్నాలుగు గంటలు మాత్రం తిరగల. రోజుకి 14 గంటలు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఒక ట్రిప్పు, మధ్యాహ్నం ఇంకో ట్రిప్పు. అంటే పొద్దున్న 8 గంటలు తిరగల, మధ్యాహ్నం 8 గంటలు తిరగల. ఎక్కువ తిరగలేదు. అంటే ఒక ఇంట్లో పోతే ఎట్టి విషయాలు చేసినట్టు ఉంటాయి. ఒక వ్యక్తి యొక్క 22 కాలాలు ఫిల్ అప్ చేయాల. దానికి విఆర్ఓ, పంచాయతీ సెక్రటరీ, తెలివితేటలు ఉండే విఆర్ఏని ఇండిపెండెంట్గా అపాయింట్ చేసినాం. పోయిన నెల నుంచి పెట్టినారు. మనం పోయిన కూడా ఇంప్లిమెంటేషన్ కాదా? మీకు ఎవరెవరు బియ్యం తెచ్చే వాళ్ళనే లిస్ట్ మేము ఇస్తాం. అందరూ కుంటోళ్ళు అంటారు తొలగా మాకు చేత కాస్తారు. అక్కడ లేకపోవడం ఏం చేసామంటే కుంటోళ్ళు ఎవరు, కుంటోళ్ళు అంటే చేతగానోడు అంటే వాడు మధ్యాహ్నం పడిపోయాడు అబ్బా తీసుకొచ్చి కాదు చేత అక్కడ తెచ్చేయాలి అంతే. ఆ లిస్ట్ మీకు ఇస్తాం. వ్యాపారం తయారు చేసినాం మొత్తం అంతా. ఆ వ్యాన్ ఇచ్చేస్తాము. మీరు ఆ ఇంజనీర్ మీద కలిసారు తలాలు పట్టుకోండి. మీరు మీకు దగ్గర ఉన్న తలాలు పెట్టండి, తలాలు పెట్టుకోండి. ఆ బియ్యం తీసుకొని ఇచ్చేసి వచ్చేది. ఇది స్టాండర్డ్. ఇది ప్రతినెల 3 నుంచి 5 తేదీ వరకు పెన్షన్ పంపిణీ కార్యక్రమం. 6వ తేదీ మాత్రం మీటింగ్. ఈ నెల మాత్రము 7వ తేదీ నుంచి జూలై రోజుకి 14 గంటలు ఉదయం 8 గంటలు మధ్యాహ్నం 8 గంటలు ఒక మనిషికి వచ్చి 230 నుంచి 250 మంది. ఆధోనిలో 16.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని ఆధోని తహసీల్దార్ గారు తెలిపారు. నేటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.